హాయ్ పిల్లలు, ఇప్పటి వరకు మీరు తెలుగు అక్షరాలను ఆ నుండి ఇన్ని ఆ వరకు నేర్చుకున్నారు కదా. ఈరోజు మీకు నేను ఇన్ని ఆ తర్వాత అక్షరాలు చ ఛ జ ఝ ఇని అనేటువంటి ఈ ఐదు అక్షరాలను మంచి బొమ్మలతోటి పాటతోటి నేర్పిస్తాను. మరి మీరు మంచి పిల్లలు కదా, నోట్బుక్ పెన్సిల్ తోటి రెడీగా ఉన్నారు కదా. ముందుగా ఇవే ఐదు అక్షరాలతోటి ఒక గేయం వస్తుంది, దాన్ని వినండి. చరితను తెలిపెదను ఛత్రపతి శివాజీ కీర్తి, చరితను తెలిపెదను ఎనులకు మేలు చేయుట కొరకు శశముల వలె ఎదురీదెనో, ఎనని తనకు విజ్ఞానము నేర్పిన కథలు మూలమని తెలిపెదను, చరితను తెలిపెదను ఛత్రపతి శివాజీ కీర్తి, చరితను తెలిపెదను. పిల్లలు, ఇక్కడ కొన్ని అక్షరాల చేత పదాలున్నాయి, వాటిని చూడండి. ముందుగా కుడిపక్క ఒక బొమ్మ ఉన్న చూడండి, అదేమిటి? చక్రం. చక్రం అంటే ఛ చూడండి, వైట్ కలర్లో అది. మరి ఛాని ఎలా రాయాలో ఒకసారి చూద్దామా. ఇది ఛ, చుక్క నుంచి కిందకు, మళ్ళీ పైకి, మళ్ళీ కిందికి, ఇంకా పై నుంచి ఎడమ సైడ్కి వచ్చి, మళ్ళీ ఎడమ సైడ్ నుంచి అదే గీత మీద కుడి పక్క ఆ చుక్కను తాకాలి. ఇది ఛ. ఛ ఇగో ఇలా ఉంటుంది చూడండి, ఇదిగో ఇది. ఇప్పుడు ఈ బొమ్మ చూడండి, ఇదేమిటి? అంబ్రిల్లా, గొడుగు కదా. దీన్ని ఛత్రి అని కూడా అంటారు కదా, అంటే ఛత్రము, ఛ అని పలికాం కదా, రెండవ ఛ అన్నమాట. ఇది వైట్ కలర్లో ఉంది, అది ఛ. ఇక్కడ చూడండి, మరి ఛాని ఎలా రాయాలి? మొదటి ఛ లాగానే రాయాలి చూడండి, సేమ్. చుక్క నుండి కిందకు, మళ్ళీ పైకి, కిందకు, మళ్ళీ లెఫ్ట్ సైడ్ వచ్చి అదే లైన్ మీద రైట్ సైడ్ వచ్చి పైకి. కింద చుక్క ఉంది కదా, గీత గీయాలి. ఇది తేడా. ఛ ఇదేమిటి? ఛ. ఇప్పటి వరకు మనము రెండు అక్షరాలను ఎలా రాయాలి, అక్షరాలు ఎలా ఉంటాయో చూసాం, రాయడం చూసాం. అవి ఇవి ఏంటి? ఛ ఛ. ఇప్పుడు ఈ పాప చూడండి, బాగుంది కదా. పాప వెనకాల తల నుండి కిందకేముంది? గుడ్, జడ. జడ అంటే వైట్ కలర్లో అక్షరం ఉంది చూడండి, అది జ అంటే జడ. జ చూడండి. ఇక్కడ ఇప్పుడు మనం జ అనే అక్షరాన్ని ఎలా రాయాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఇది జ. డాట్ నుంచి కిందికి అంటే మెరూన్ కలర్ చుక్క నుంచి కిందికి, మళ్ళీ పైకి, కిందికి, పైకి వెళ్ళి మధ్యలో నుండి, ఇక్కడ చూడండి, మధ్యలో నుండి మళ్ళీ చుక్క కలపాలి, అప్పుడు పూర్తి అక్షరం జ. ఏమిటది? జ. ఇప్పుడు చ చ జ మూడు నేర్చుకున్నాం కదా. ఇక్కడ బొమ్మ చూడండి, ఫిష్, చేప కదా. అవును, చూసారా చేపలను? వెరీ గుడ్. చేపను ఝషము అని కూడా అంటారు. ఇక్కడ వైట్ కలర్లో ఉన్న అక్షరం ఉందా, అది ఝ, ఝషము ఝ. మరి జాని ఎలా రాయాలో ఒకసారి మనం చూద్దాం. ఝ అనే అక్షరం, ఇది ఝ. ముందుగా రౌండ్ చేయాలి, అంటే సున్నా
చుట్టాలి పైకి వెళ్ళి రైట్ సైడ్ అనాలి మధ్యలో నుండి పైకి సగం రౌండ్ తిప్పాలి మళ్ళీ మధ్యలో నుండి సగం రౌండ్ ఎడం వైపు కనాలి ఇది ఝ ఏమిటిది ఝ మరి జ తర్వాత ఇంకా ఏం అక్షరాలు ఉన్నాయి ఈరోజు మనకి ఐదు అనుకున్నాం కదా ఇంకొకటి వస్తుంది అదేమిటంటే ఇది చూడండి ఇక్కడ ఇని చుక్క నుండి పైకి కిందికి పైకి మళ్ళీ కిందికి కుడిపక్క రౌండ్ తిప్పి లాస్ట్కి కిందికి అనాలి మళ్ళీ పైనుంచి ఇలా గీత మళ్ళీ పైకి కిందికి ఇది ఏంటిది ఇని ఇప్పటి వరకు ఇవి నేర్చుకున్నాము పిల్లలు చ చ జ జ ఇని ఈ ఐదు అక్షరాలను మీరు ఎలా రాయాలి ఎలా పలకాలి అని నేర్చుకున్నారు ఇప్పుడు ఇంకొంచెం అదే ఐదు అక్షరాలతోటి ఒక్కొక్క అక్షరానికి రెండు రెండు పదాలు నేను చెప్తాను నా తర్వాత మీరు చదవాలి సరేనా ఇప్పుడు ఈ అక్షరాలచే పదాలు ఇక్కడ చూడండి మనం ఫస్ట్ చ నేర్చుకున్నాం కదా చ గ్రీన్ కలర్ లో ఉంది గ్రీన్ కలర్ చూడండి అది చ అనండి చ ఇప్పుడు నేను చెప్తా చదవండి చలనం చెరక అంటే గ్రీను చ తర్వాత రెండవది ఏంటి ఛ ఛ తర్వాత ఛ పింక్ కలర్లో లెఫ్ట్ సైడ్ ఛ ఉంది కదా దానితో పదాలు నేను చెప్తాను నా తర్వాత మీరు చదవాలి చడి చదము ఛ ఇప్పుడు ఛ ఛ తర్వాత ఏంటి జ బ్లూ కలర్లో లెఫ్ట్ సైడ్ ఏముంది జ జాతో పదాలు నేను చెప్తాను మీరు చదవాలి జలము జగడం జా జా తర్వాత చ చ జా పూర్తయినాయి కదా ఇప్పుడు లెఫ్ట్ సైడ్ బ్లాక్ కలర్ జ జరీ ఝంఝా ఇది ఝ అక్షరం పిల్లలు ఇప్పటి వరకు చ ఛ జ ఝ ఇని అనే ఐదు అక్షరాలను రాయడం చదవడం నేర్చుకున్నాము ఇప్పుడు మీరు ఎంతవరకు నేర్చుకున్నారు అనే దాన్ని ఇంటి పనిగా ఇస్తున్నాను అది ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేసి రేపు రాసుకొని తర్వాతి క్లాస్కి అందరూ అటెండ్ కావాలి సరేనా ఇప్పుడు హోంవర్క్ మీరు నేర్చుకున్న విషయాలని ఇంటి దగ్గర రాసుకురావాలి ఖాళీలు పూరించండి ఇదిగో ఈరోజు ఏం నేర్చుకున్నారు చ ఛ జ ఝ ఇని మరి ఏ అక్షరాలు మిస్ అయినాయో ఆ ఖాళీలలో అక్షరాన్ని ఇంటి దగ్గర రాసుకురావాలి ఇది కూడా అలాగే చ ఛ జ ఝ ఇని కదా ఛ ఉంది ఛ కంటే ముందేమి అది రాయండి ఛ తర్వాత ఏమొస్తుంది అది ఝ తర్వాత ఏమొస్తుంది అది రాసుకురావాలి ఇక్కడ చూడండి బొమ్మను చూసి అక్షరం రాయండి ఇదిగో బొమ్మలు వచ్చాయి ఈ చిత్రాన్ని చూడండి ఎడమ సైడ్ ఏముంది చక్రం డాష్ క్రమ్ అని రాసిన మొదటి అక్షరం ఏది అది రాయండి ఇదేంటి ఇంతకుముందు చెప్పాం కదా ఛత్రి దాన్ని ఛత్రం అని కూడా అంటాము త్రం రాసిన మొదటి అక్షరం ఏమిటో అది ఖాళీలో రాయండి పాప కదా పాపకు వెనకాల జడ ఉంది కదా డాష్ డ అని రాసిన మరి మొదటి అక్షరం ఏంటి అది డాష్లో రాయండి
ఫిష్ చేప. దీన్ని ఇంకోలాగా జషం అంటాం. జషము జషం ఖాళీలో అది రాయండి. జతపరచండి. ఎడమ సైడ్ అక్షరాలున్నాయి, కుడి సైడ్ అవే అక్షరాలున్నాయి. ఏ అక్షరం ఎక్కడుందో దాన్ని చూసి జతపరచాలి. నాలాగా చాకు చాకు గీత గీశాను అలాగా. బాయ్ పిల్లలు.